ఇటీవల కాజల్కు తెలుగులో అవకాశాలు తగ్గిన మాట వాస్తవం. అందుకే ఆమె ఐటెం సాంగ్ లో కూడా ఒప్పుకుంటుంది. జనతా గ్యారేజ్ లో అతిరిపోయే మాస్ బీట్ కు స్టెప్పులేసి హోరెత్తించింది. ఆ తర్వాత మెగాస్టార్ సరసన ఖైదీ నెంబర్ 150 లో నటించే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో కాజల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో కాజల్కు అవకాశాలు రావటం లేదు. తమిళ్లో మాత్రం ఈ భామ ఓ అవకాశాన్ని అందించుకున్నట్లు తెలుస్తుంది. కాజల్ తన కెరియర్ లో తొలిసారి ఈ హారర్ కామెడీ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. లారెన్స్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అతడితో జత కట్టేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గటం లేదట. విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారని, రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ తెలుగు రెండు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తుంది. తగ్గితే కాజల్ రెమ్యునరేషన్ విషయంలో కాస్త ఒక మెట్టు దిగాలి, లేదా కాజల్ కావాలి అనుకుంటే దర్శక నిర్మాతలు తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలి. మరి కాజల్ ఈ చిత్రంలో నటిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.